శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ది 16/5/2019 తేదీ గురువారం. ఈరోజు శుద్ధ ద్వాదశి ఉదయం 8:15 వరకు ఉంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. హస్త నక్షత్రం ఉదయం 5:41 వరకు ఉంది. చిత్త తెల్లవారుజాము 4:16 వరకు ఉంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. సిద్ధి రాత్రి 8:19 వరకు. బాలవ ఉదయం 8:17 వరకు ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:14, లగాయతు 2:44 వరకు ఉంది. అమృతం రాత్రి 10:16 లగాయతు 11:46 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:52 లగాయతు 10:44 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:59 లగాయతు 3:54 వరకు ఉంది. ఈరోజు పరశురామ ద్వాదశి, శివాజీ జయంతి. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి కృత్తిక 2వ పాదంలోను, చంద్రుడు తులారాశిలోకి సాయంత్రం 4:58 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు మృగశిర 4వ పాదంలోను, బుధుడు భరణి 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు అశ్విని 3వ పాదంలోకి ఉదయం 6:54 ప్రవేశించి సంచరిస్తాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతు పునర్వసు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 16వ తేదీ గురువారం త్రయోదశి చిత్త నక్షత్రంలో సీమంత ప్రయాణాలకి తులాలగ్నంలో సాయంత్రం 5:50 ముహూర్తం ఉంది. అలాగే వివాహ నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 11:29, కుంభలగ్నంలో రాత్రి 1:46 సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి. అలాగే స్వాతి నక్షత్రంలో ప్రయాణం చేసే నిమిత్తం మేషలగ్నంలో రాత్రి 4:55 సుముహూర్తం ఇవ్వబడింది. ఇదే ముహూర్తంలో మరి రాత్రి 4:55 వివాహం లేదని గమనించాలి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసే ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా అపజయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మీ చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఆ పని సక్రమంగా పూర్తి కాకపోవడం వల్ల మానసిక అశాంతికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాంకేతిక సమస్యలు, రకరకాల సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల భయం పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తుల పన్నాగం బయటపడేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా మరి ఈరోజు మీరు వారిని ఏమీ చేయలేని దుస్థితి మీకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. నిస్సహాయ స్థితిలో మరి మీరు ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా సమస్యలు, వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇంట్లో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేకుండా ఉండొచ్చు. బంధుమిత్రుల వల్ల కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిత్రులు కూడా మీకు శత్రువులాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ గడ్డుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్తగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. నూతన రుణాలకు సంబంధించి మీ యొక్క అభ్యర్థనలు తిరస్కరణకి గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకోవడం, తద్వారా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావడం జరగవచ్చు. కాబట్టి వీటన్నిటి పట్ల విషయాల పట్ల మీరు తగిన జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచిది. అనారోగ్య పరిస్థితి కూడా మరి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. గుండె సంబంధించినటువంటి వ్యాధులు ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సమస్యాత్మకంగా ఉండొచ్చు. వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది.
సాధారణ విద్య ఉద్యోగ వ్యవహార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి ఈ నవగ్రహ శాంతి కోసం నవధాన్యాల్ని బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ఈరోజు చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను మరి చాలా చక్కటి నిజాయితీ క్రమశిక్షణ ఉండటం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘంలోనూ ఇంట్లో ఇంటా బయట అన్ని విషయాలను కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చెప్పే ప్రతి పని ఇతరులకి వేదనలా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని కూడా ఆదర్శంగా తీసుకుంటారు. మీకు కొంతమంది అభిమాన సంఘాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క పని నిబద్ధత పట్ల మరి అందరూ కూడా మీకు అభిమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం మంచి ఫలితాలు ఇవ్వచ్చు. ఆర్థికపరమైన నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకపోవచ్చు. ఇంటా బయట కూడా మంచి గృహ వాతావరణం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో మీరు అన్ని పనులు కూడా చాలా సక్రమంగా చేయగలుగుతారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈరోజంతా కూడా చాలా చక్కటి గృహ వాతావరణం, బంధుమిత్రుల సహకారంతో ఇంటా బయట కూడా చాలా చక్కగా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతో ఆనంద డోలికల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రతి పనులను కూడా అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. గృహంలో నూతన వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంది. విదేశీ వస్తువులు మీకు బహుమతిగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. కొన్ని కానుకల్ని తీసుకోవడం ఇవ్వడం లాంటివి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు అన్నింటా కూడా లాభించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్తమైనటువంటి స్వభావం కలిగేటువంటి అవకాశం ఉంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. జ్వరభయం కలగవచ్చు. ఎడమవైపు అవయవాలకి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చాలా ఖచ్చితంగా చాలా దృఢంగా మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. కఠినమైనటువంటి నిర్ణయాల మధ్య మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అద్భుతంగా కొనసాగుతాయి. కఠినమైన పని ప్రదేశాలను సైతం మీరు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మీ సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో మునిగి తేలేటువంటి అవకాశం ఉంది. వారి కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ పెరుగుతుంది. కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. కఠినమైన పని ప్రదేశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క పని నిబద్ధత క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకోవడం ద్వారా
మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా మరి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో మీరు విజయం సిద్ధించేటువంటి విజయం వైపు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఆదాయ మార్గాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. చేసే పనికన్నా లాభం ఎక్కువ రావాలనేటువంటి మనస్తత్వం గోచరిస్తుంది. ప్రతి పనులను కూడా ఈ పని చేస్తే ఎంత లాభం వస్తుంది అనేటువంటి లెక్కలు వేసుకుంటూ పనిచేసేటువంటి వాతావరణం కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈరోజు ఎక్కువ లాభాలని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. మీ మనసుకి తోచినట్టుగానే మీ యొక్క పని విధానంలో కూడా ఉండటం వల్ల ఆ పని విధానంలోనే మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం వల్ల అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి మంచి ధనయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. అప్రయత్నమైనటువంటి ధనయోగం కానీ లాటరీలు వంటివి కానీ స్పెక్యులేషన్ లాభించేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉండొచ్చు. సాధారణ విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి డోలాయమాన పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు ఏం పని చేయాలన్నా సత్వర నిర్ణయం తీసుకోలేరు. చేద్దామా వద్దా అనేటువంటి ధోరణితో సమయాన్ని వృధాగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. ఏ పని అంది కూడా నిబద్ధత తగ్గుతుంది. ప్రతి పనిలోనూ కూడా నిజాయితీ తగ్గుతుంది, క్రమశిక్షణ తగ్గుతుంది. ఏ పని ఎలా చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. మానసిక సంఘర్షణకు గురవుతారు, మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా ఇతరుల మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంది. సలహా సంప్రదింపులు ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. కొత్త వ్యక్తుల సలహా సంప్రదింపుల వల్ల కొన్ని మానసిక సమస్యలు ఎదురవ్వచ్చు. వాటికి తగిన జాగ్రత్తగా ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత గోచరమవుతుంది. ప్రతి పని అందు కూడా అత్యధిక ధన వ్యయం కనబడుతుంది. నూతన కార్యక్రమాల్లో మరి కొంతమంది వ్యక్తుల రాంగ్ డైరెక్షన్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నష్టాలకు గురి కావచ్చు, ఆర్థిక మోసాలకు గురి కావచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల కానీ, బ్యాంక్ షూరిటీలు ఇవ్వడం లాంటి కార్యక్రమాల వల్ల కానీ హఠాత్తుగా మీ మీద లేనిపోయిన అపనిందలకి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనవసర దుర్వ్యయం పెరుగుతుంది. కొన్న వస్తువుల్ని పదే పదే మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. హఠాత్తుగా కొత్త వస్తువులు పనిచేయకుండా పోవడం, మళ్ళీ అదే వస్తువును మళ్ళీ కొనాల్సి రావడం, ఈ విధంగా ధన వ్యయం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. దుర్వ్యయం పెరుగుతుంది. రూపాయికి 10 రూపాయలు పెడితే కానీ మీరు అనుకున్న పనిని పూర్తి చేయలేని పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు
మరి వ్యతిరేక ఫలితాలతో కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చక్కటి మంచి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఏ పనైనా సరే ఖచ్చితంగా చేయాలనేటువంటి, నిజాయితీగా చేయాలి, క్రమశిక్షణగా చేయాలనేటువంటి పరిస్థితి మీలో గోచరిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, గురు దర్శనం, బాబాలు స్వామీజీలు వంటి దర్శనం చేస్తారు, దేవతా సందర్శనం చేస్తారు, నూతన దేవాలయాలను సందర్శించాలనేటువంటి మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, నదీ తటాక స్నానాలు చేయటం వంటి కార్యక్రమాలు ఎక్కువగా ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైన నిర్వహణ బాగుంటుంది. అన్ని విధాలా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. మీరు తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా ఈరోజు అత్యధిక లాభాలను పొందేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం, ఉత్తేజం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా నూతన వ్యాపార, నూతన కార్యకలాపాలకు సంబంధించి మరి కొత్త పథకాలు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి కాస్త ఊరట కలిగించేటువంటి నిర్ణయాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగులకి మరి బదిలీలు, కోరుకున్న ప్రాంతాలకి బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత బదిలీలు జరిగినా మరి అనుకూలమైన నిర్ణయాలతోటి మరి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత భావనల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఉత్సుకతని చూపించేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆరోగ్యపరంగా కాస్త నీరసం, నిశ్శత్వ మిమ్మల్ని అలముకునేటువంటి అవకాశం ఉంది. మందులు వేసుకోవడం, ఔషధ సేవ దర్శనం, వైద్యశాల దర్శనం చేయడం, ఔషధ సేవనం చేయడం తప్పనిసరి కావచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనులను నిబద్ధత పెరుగుతుంది, నిజాయితీ పెరుగుతుంది. అన్నింటా కూడా కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు సిద్ధిస్తాయి. ప్రయాణాలకు సంబంధించిన మీరు చేయాల్సినటువంటి పథక రచనకి ఈరోజు చాలా అనుకూలం. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కానీ, పెద్దలు వృద్ధులకు సంబంధించిన శరణాలయాలు, డొనేషన్స్ ఇవ్వడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు నడుస్తున్నాయి. చేసే ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ కొనసాగుతుంది. క్రమశిక్షణ తగ్గడం వల్ల సమస్యలను ఎదుర్కోవచ్చు. శత్రుభయం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఎదురవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు మధ్యలో ఆపి వెనక్కి రావడం, ప్రయాణాలు విఫలమవడం, దూరప్రాంత ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు జరగడం లాంటివి జరగడం వల్ల మరి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి రావచ్చు.
నూతన కార్యక్రమాలను నిర్వహించడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వంటి వ్యక్తులకు కానీ మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వల్ప కుటుంబ కలహాలు, తగాదాలు గురి కావచ్చు. అలాగే మీకు వ్యక్తి వ్యాపార సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్య పక్షాలతో కూడా మరి కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారితో కూడా మరి కలహపరపూరితమైనటువంటి వాతావరణంలో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే ఇతర వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి.